మీ పిల్లల్ని ఫారెన్ లో చదివించాలనేది మీ కళ మీ కళని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్స్ నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క అక్షయ తృతి వచ్చేస్తుంది కాబట్టి అక్షయ తృతీయ రోజు బంగారంతో బంగారం కొనడమే కాకుండా అమ్మవారిని అమ్మవారికి ఏదైనా సేవ చేసుకునేది కూడా ఏమైనా ఉందా చెప్పారా తప్పకుండా ఎందుకంటే బంగారం కొనుక్కోవడమే కాదు అమ్మవారికి సేవ చేసామనుకో ఇంకొంచెం ఇస్తుంది అవి ఏదైనా కూడా పద్మిని అప్పు లేకుండా కొనుక్కున్నాము అని అంటే నా దృష్టిలో అప్పు లేకపోతే అదే పెద్ద సెట్ అవు అదే పెద్ద ఐశ్వర్యం అది ఎవరు మన మన మనం ఎవరికి నిజంగా ఆ ట్రబుల్ ఉండకూడదు పల్లెని ఎవ్వరికి కూడా అయ్యో అప్పు చేసేసామే వాళ్ళు వచ్చి అడుగుతారేమో వాళ్ళు వచ్చి గట్టిగా మాట్లాడతారేమో అనే భయం అనేది అది అది చాలా అంటే మానసికంగా కుంగ కుంగదీసేస్తుంది మనిషిని అసలు నిజంగా అలాంటిది ఎవ్వరికీ ఉండకూడదు అలా ఏమైనా ఉన్నా కూడా రెమెడీస్ ఫాలో అయ్యి ఏదో ఒకటి చేసి భగవంతుడు కాళ్ళు పట్టుకుంటే తప్పకుండా ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం లోపల బయటకు వచ్చేస్తారని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఏది వదలకండి ఏ రెమెడీ వదలకండి ఏదైనా మీకు మంచిగా అనిపించింది ఇవాళ నేను ఒక నాలుగు ఎలాచీలో ఐదు ఎలాచీలో మిమ్మల్ని పర్సులో పెట్టుకున్నా తప్పేం లేదు ఎలాచీలతో ఎలాచీలు పెట్టుకుంటే తప్పేమీ లేదు కొంచెం ఖర్చు కూడా లేదు అవునా కాదు అవునా మీ నమ్మకమే మిమ్మల్ని పైకి పైకి తీసుకొస్తాను అలా అని గుడ్డిగా నమ్మేసేసి ఎవ్వరు ఏం చెప్తే అది చేసేద్దాము ఈ హోమం చేస్తే ఇంత వచ్చేస్తుంది అది చేస్తే అంత వచ్చేస్తుంది అనేది అనేది ఏదైనా కూడా మీరు చెయ్యండి కానీ అప్పు చేసి చేయకండి నేను చెప్పేది భగవంతుడికి పెట్టద్దు బలన వాళ్ళు చెప్తున్నారు భగవంతుడికి పెట్టమని అనంటే పెట్టండి తప్పులేదు కానీ అది అప్పు చేసి తీసుకొచ్చి పెట్టకండి భగవంతుడు ఏనాడు కూడా నువ్వు నాకు అప్పు చేసి చేయమని ఏ రోజు అడగడు సనాతన సాంప్రదాయంలో కూడా నాకు ఈ పనవుతే నీకు తల్లిలాలు ఇస్తాను స్వామి నాకు ఈ పనవుతే నేను నీ ఉండిలో వేస్తాను స్వామి అయిన తర్వాతే చెప్పారు కానీ ముందు చేయమని చెప్పేవారు చెప్పలేదు కాబట్టి తప్పకుండా అదొకటి గుర్తు పెట్టుకోండి మన స్తోమత ఏంటి అనేది మనము భగవంతుడి విషయంలో కూడా గుర్తు పెట్టుకోవాలి ఓకే ఓకే ఇవాళ మనం లక్ష్మీదేవ్ లక్ష్మీదేవి గురించి చెప్తున్నాను కాబట్టి ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి చెప్పాను అంతకు మించి ఇంకేం ఏం అమ్మవారికి పూజ చేసేటప్పుడు చక్కగా ఈసారి అక్షయ తృతీయ రోజు గ్రీన్ కలర్ గాజులు మీకు కుదిరితే ఒక రెండు డజన్లు తీసుకొని రండి ఇంకా ఎక్కువగా మనకి స్తోమత ఉంది అనుకుంటే చక్కగా ఒక ఐదు డజన్లో పది డజన్లో తెచ్చేసుకోండి నేనేం చేస్తానంటే అమ్మవారి నామంతో ఇటు రెండు గాజులు ఇటు రెండు గాజులు వేస్తాం ఎప్పుడైనా కూడా ఒక్కొక్క గాజు ఇయ్యం ఎవరికి నాలుగు గాజులు ఇస్తాం అయితే నాలుగు గాజులు ఒక్క నామానికి పెడతానమాట అమ్మవారిని చక్కగా ఇట్లా ప్లేట్ పెట్టేసుకుంటా ప్లేట్ పెట్టేసేసుకొని ఒక ఇత్తడిది గ్లాస్ లాంటిది ఉంది హైట్ గా ఉండాలి కదా మన అమ్మవారి గాజుల్లో మళ్ళీ నింపి కదా చక్కగా ఇలా పెట్టేసేసి లక్ష్మీదేవి విగ్రహం పెట్టేస్తాను పైన చక్కగా గాజు చూపించి ఆ ప్లేట్లో పెడతాం అనమాట ఒక్కొక్క నామానికి ఇట్లా నూట ఎనిమిది నామాలకి నాలుగు గాజులు పడతాయి మనకి అంటే ఒక్కొక్క నామానికి నాలుగే నాలుగేజ్ గాజులు పెడతారు నామానికి నాలుగేజ్ గాజులు నాలుగు ఇంటూ నూట ఎనిమిది నాలుగు సంఖ్య ఇంపార్టెంట్ మనకి ఎప్పుడు కూడా శాస్త్రాన్ని ఫాలో అవుతాం కాబట్టి ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సెవెన్ ప్లస్ టూ నైన్ నైన్ వచ్చింది మళ్ళీ నైన్ నైన్ లో ఉన్న మ్యాజిక్ అదే పద్మిని ఏం చేసినా నైన్ వస్తుంది అవును సో అలా అంటే గ్లాస్ 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 ఇంత పెద్ద మీద అమ్మవారిని కూర్చోబెడతాం ఎందుకంటే గాజులన్నీ నిండుతాయి కదమ్మా నాలుగు నాలుగు గాజులు కదా ఇట్లా అన్ని రౌండ్ గా పెట్టుకుంటూ వస్తాం ముందు వెనుక చూపించి అట్లా అసలు ఎంత బాగా కలిసి వస్తుంది అంటే పూజ అంత బాగా కలిసి వస్తుంది అద్భుతం అక్క చక్కగా మీ సైజే కాకుండా మీ వాళ్ళు ఉంటారు కదా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు అక్క ఉంటారు అత్తగారు ఎవరైనా కదా వాళ్ళ సైజ్ ఏంటనేది మనకు తెలుస్తుంది కదా ఆ సైజు కూడా రండి మీరు పూజ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇవ్వచ్చు చక్కగా చేసుకున్నాము మీరు మీ పిల్లలు పెట్టేసుకోండి ఇంట్లో మీ మీకు మీ ఏ సైజ్ వేసుకుంటారు మీ పిల్లలు ఏ సైజ్ వేసుకుంటారు మీ కోడళ్ళు ఏ సైజ్ వేసుకుంటారు చక్కగా పెట్టుకొని మిగతావి చక్కగా పంచుకోవచ్చు అనమాట ఎవరికైనా ఇవ్వచ్చు మళ్ళీ డౌట్ మా లక్ష్మీదేవిది కదా మా లక్ష్మి ఎదుర్కొండ లక్ష్మికి ఇస్తున్నాం ఇప్పుడు మనకి ఆ ఆ మాసంలో వచ్చే నవరాత్రులు నవరాత్రుల్లో ఏం చెప్తారు అమ్మవారిని తీసుకొని వచ్చి బట్టలు అవి పెట్టి బాల దగ్గర నుంచి సువాసన వరకు చేసుకుంటూ వెళ్తాం మనం కుమారి పూజల దగ్గర నుంచి మరి బట్టలు అవి అన్ని వాళ్ళకి ఇచ్చేస్తున్నాం కదా అవునా కాదా ఇబ్బంది ఇంకా పెరుగుతుంది మనకి గ్రీన్ కలర్ గాజులే చేయాలా లేకపోతే రెడ్ కూడా ఇష్టము కానీ అక్షయ తృతీయ రోజు గ్రీన్ చేస్తే చాలా మంచిది చాలా బాగా కలిసి వస్తుంది గ్రీన్ కలర్ గాజులతో చాలా బాగా కలిసి వస్తుంది లేదండి మాకు రెడ్ గాజులు గ్రీన్ గాజులు రెండు తేవడం అలవాటు ఉంటుంది కొంతమందికి అలాంటప్పుడు రెండు తెచ్చుకోండి చక్కగా ఏవైనా ప పర్వాలేదు మీ ఇష్టం గాజులతో పూజ మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది ఆ ఇదే ప్రక్రియ నేను మళ్ళీ శరణవరాత్రులకు కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అది అది కూడా చెప్తాను ఈ అక్షతృతీకి మీరు కోరిన కోరిక కోరుకునే అమ్మవారికి ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇల్లు అయిపోతుంది మీరు ఏదైనా అదేంటి జాబ్లో మీకు ప్రమోషన్ రావాలి శాలరీ పెరగాలంటే ఆపన్ అవుతుంది ఎక్కడి నుంచైనా ఎవరి దగ్గర మీరు డబ్బులు ఇరుకొని పోయాయి అవి తెచ్చుకోవాలనుకుంటే అవి అవి వస్తాయి మీకు ఏ రకంగా అయినా కానీ మాకు వృద్ధి చూపించమ్మా డబ్బు వృద్ధి అభివృద్ధి కావాలి ఇప్పుడు మనం చాలాసార్లు చెప్తాం సేవింగ్స్ చేసుకొని దాగి కానీ సేవ్ చేయడానికి ఉండాలి పద్మిని డబ్బు ముందు ఒక చాలా మందికి పాపం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సంపాదిస్తున్నా కూడా అక్కడికక్కడ సరిపోతున్న వాళ్ళు ఉన్నారు ఇంకొంచెం వృద్ధి చూపించమ్మా మాకు డబ్బు మేము అప్పుడు సేవ్ చేసుకుంటామంటే అమ్మవారు చక్కగా కనికరిస్తారు గాజులతో ఈ పూజ చేయండి చాలా బాగా కలిసి వస్తుంది నూట ఎనిమిది గ్రామాలంటే ఈ ప్రకృతి అయిన వికృతి అయిన అష్టోత్రమే అష్టోత్రమే అమ్మవారిది చక్కగా పెట్టుకోవాలి అయిన అన్నప్పుడు నాలుగు గాజు అద్భుతం బాగుంది కళ్ళకి కనపడుతోంది ఆ పూజ చాలా మనసుకు హత్తుకుంటోంది ఖచ్చితంగా అందరూ మీరు అందరు చేసుకోండి పద్మిని అందరు చేసుకున్నాక ఫొటోస్ పంపిమని చెప్దాం ఫొటోస్ పంపించండి నా నంబర్ కి పంపించిన ఫోటో నేను కూడా చేసుకుంటా పూజ అందరు ఫొటోస్ ని మనం వీడియోలో ప్లే చేద్దాం చేద్దాము సండే రోజు వచ్చింది కదా ఇంకా హాయ్ ఇంత చక్కగా మీరు చక్కగా శనివారం వెళ్ళి తెచ్చుకోవచ్చు ఆదివారం పూజ చేసుకోవచ్చు మనం ఇవన్నీ ఇలా చేసుకుంటే వేడుకలాగా ఉంటుంది పద్మిని వేడుకలాగా చేసుకొని అందరికి వేడుకలాగా పంచి పెడతాం మేము ఇవాళ పూజ చేసుకున్నాం మేము ఇలా పూజ చేసుకున్నాం అని ఆ పాజిటివిటీ అనేది ఆ తృప్తి అనేది మనసులో నిండిపోతుంది ఎక్కడ చెప్పారండి ఏం చెప్పారు బలానా చోట ఎక్కడన్నా చెప్పారా ఇలా చేయమని చెప్పాను కాదు నాకు ఈ పూజ మా అత్తగారు చేయడం చూసాను నేను అవునా మా అత్తయ్య గారు గాజులతో పూజ చేయడం అనేది మా అత్తయ్య గారి దగ్గర నుంచి చూసాను అమ్మ వాళ్ళు వాళ్ళకి అలా అలవాట్లేదు అంటే గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారికి గాజులు ఇయడం అవి అన్నీ ఓకే కానీ ఇంట్లో గాజులతో పూజ చేయొచ్చు అనేది మాత్రం మా అత్తగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను ఆవిడ వెళ్ళినప్పుడల్లా పన్నెండు రకాల కలర్స్ ఎక్కువ ఎక్కువ గాజులు తెచ్చేసుకుంటారు అన్ని గాజులతో ప్యారిఫికేషన్ కావాలి అంటే కర్మ చేసిన వాళ్ళకి ఏడు సూత్కం వర్తిస్తుందా ఇప్పుడు ఇంట్లో ఇంటి పెద్ద ఎవరో ఉన్నారు వాళ్ళకి కొడుకులు ఇద్దరు ముగ్గురో ఉంటారు పెద్ద కొడుకే చేస్తారు చిన్న కొడుకు చెయ్యరు ఆబ్వియస్ గా ఎక్కడైనా చిన్న కొడుకు వాళ్ళకి కూడా వర్తిస్తుంది సో వాళ్ళు కూడా చేయకూడదు అదే ఆ తల్లికి పుట్టిన వాళ్ళు ఎవరు కూడా చేయకూడదు ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ అన్నదమ్ములు ఉంటారు వాళ్ళకేం కాదు సేమ్ గోత్రం ఉన్నా సేమ్ ఇంటి పేరు ఉన్నా కూడా అన్నదమ్ములకు ఏం కాదు ఆ తండ్రికి పుట్టిన పిల్లలకి ఆ తండ్రికి ఉంటుంది కంపల్సరీ ఆ తల్లికి పుట్టిన వాళ్ళకి పిల్లలకి మనవలకి మనవలకి ఒకవేళ పెళ్ళి అయిపోతే వాళ్ళ కోడళ్ళకి రైట్ అక్క క్లారిటీ అది తెలియకే అంటే చాలా మంది అడుగుతున్నారు అంటే మేము కర్మ చేయలేదు మరి మాకు మా వస్తుందా వస్తుందమ్మా అన్నప్పటికీ ఒకసారి మీ చేత చెప్పి చెప్ప్రే రైట్ అక్క అక్షయ తృతికి చాలా చాలా అద్భుతమైన సేవ అమ్మవారికి గాజులతో చేసుకునేటటువంటి పూజ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఖచ్చితంగా అందరూ చేసుకుంటారు చేసుకున్న తర్వాత శవంతి గారి నంబర్లకి ఎలా అయితే కాల్ చేస్తున్నారో అదే నెంబర్కి వాట్సాప్లు కూడా ఉన్నాయి ఆ నెంబర్స్ కి మీరు పూజ చేసుకున్న తర్వాత ఫొటోస్ పంపించండి మా ఫొటోస్ కూడా మేము కూడా చూపిస్తాము చక్కగా అందరు చేసుకున్నవి ప్రేక్షకులకి చూపిద్దాం కథలో పండగ కదా అవును రైట్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే